హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక హౌస్ చూపిస్తాను. ఇది కాప్రా ఏరియాలో ఉంది. 110 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇది 2000 ఎస్ఎఫ్టీ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ అండ్ హాల్ ఓపెన్ కిచెన్ అండ్ వన్ బెడ్రూమ్ అటాచ్ వాష్ రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ అండ్ లివింగ్ రూమ్ అండ్ బాల్కనీ వచ్చింది. అండ్ ఇక్కడ సరౌండింగ్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ చాలా బాగా ఉన్నాయి అండ్ క్లోజ్ టు జస్ట్ ఫ్యూ మినిట్స్ టు మెయిన్ రోడ్. అండ్ దీని ప్రైస్ వచ్చి 86 లాక్స్. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ హౌస్ ఎలివేషన్ చూడండి. ఇది డూప్లెక్స్ హౌస్ అండ్ వర్క్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉందన్నమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ లో వచ్చింది. ఇది ఎంట్రన్స్ డోర్. దీనికి సైడ్ కి విండో లాగా వస్తుంది. మిడిల్ లో డోర్ టేక్వుడ్ తో తయారు చేసిన డోర్ వస్తుంది. అండ్ స్ట్రెయిట్ హాల్ అన్నమాట, లివింగ్ ఏరియా. అండ్ దీనికి ఈ లివింగ్ ఏరియా కూడా మంచి ఒక పెద్ద విండో అండ్ నార్త్ సైడ్ డోర్ వచ్చింది. అండ్ హాల్ నుంచి పోగానే రైట్ సైడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లో ఏ విధంగా కిచెన్ వస్తుంది అదే మాదిరిగా కిచెన్ వచ్చింది. అండ్ ఇక్కడ గ్రౌండ్ లో ఒక మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్ రూమ్. ఇక్కడ మెట్లు వచ్చినాయి పైకి వెళ్ళడానికి డూప్లెక్స్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ కలరింగ్స్ అయ్యేది ఉందన్నమాట. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు అంటే క్యాబినెట్స్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకటి ఎంటీ కూడా ఉందన్నమాట, బీరువా అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇది అటాచ్ వాష్రూమ్. అండ్ అన్ని రూమ్లలో పీవీసీ విండోస్ పెడతారు. అండ్ టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ హాల్లో లివింగ్ ఏరియాలో. దాని వెనుక నుంచే డూప్లెక్స్ మెట్లు అనమాట. ఇది కిచెన్ స్ట్రెయిట్గా హాల్కు కనబడకుండా మంచి రైట్ సైడ్ వచ్చింది. సో కిచెన్లో సరిపడే అన్ని షెల్ఫ్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది అక్కడ. ఇది అండ్ ఇంటీరియర్ కిచెన్ చేస్తే ఇంకా బాగా కనబడుతుంది. ఇది పైకి వెళ్ళే మెట్లు. అండ్ కింద మెట్ల కింద కూడా మంచిగా దాన్ని ఒక మంచి ఏరియా లాగా చేసుకోవచ్చు. లైక్ స్టడీ ఏరియాలా కూడా దాన్ని డిజైనింగ్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళగానే మీకు ఇది లివింగ్ ఏరియా. అండ్ లెఫ్ట్ రైట్ టూ బెడ్రూమ్స్ వచ్చినాయి అన్నమాట విత్ అటాచ్ వాష్రూమ్. ఇది 110 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఈ బిల్డర్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు. అంటే చిన్న ఏరియా అయినా కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ. ఇది చిన్నగా వచ్చింది బట్ ఎంట్రన్స్ వైపు మాత్రం పెద్దగా వచ్చిందన్నమాట, లైక్ పోర్టుకోలాగా. అండ్ ఇది జస్ట్ అంటే మెయిన్ రోడ్కి, కాప్రా మెయిన్ రోడ్కి ఫ్యూ మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడ దగ్గరగా అన్ని సూపర్ మార్కెట్స్, షాప్స్, డీమార్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఇది పైన ఒక బెడ్రూమ్. అండ్ విండోస్ కూడా కింద భాగంలో గ్రానైట్ పెట్టిండ్రు అన్నమాట. అండ్
ఫాల్ సీలింగ్ అన్ని రూమ్లలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా బాగా చేశారు. ఇది అటాచ్ వాష్రూమ్, వాష్రూమ్లో కూడా టైల్స్ మంచి పెట్టినారు. అండ్ ఎవరైతే ఇప్పుడు ఎర్లీగా కొనుక్కుంటే ఇంకా ఏమైనా ఈ టాయిలెట్రీస్ అట్లాంటివి మీరు మోడిఫై చేసుకోవచ్చు, అంటే మంచిగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకు బాగా అడ్వాంటేజ్ ఇది. అండ్ ఇది పోర్టుకో అనమాట, లైక్ సిట్టింగ్ ఏరియా, ఈవినింగ్ సిట్టింగ్ ఏరియా లాగా చేసుకోవచ్చు ఇక్కడ పాట్స్తోని గ్రీనరీగా. సో ఫస్ట్ ఫ్లోర్లో అంటే డూప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అండ్ 2 బాల్కనీస్ వచ్చినాయి. ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్లేసు అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ హౌస్కి బయటికి వచ్చిన తర్వాత కాపర రోడ్కి ఇక్కడికి దమ్మాయి కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సాకెట్ టవర్ కనబడుతుంది. ఇక్కడ అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి మీకు, సూపర్ మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ దగ్గరగా ఉంటాయి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్. థ్యాంక్ యూ.